నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా చక్రస్నాన మహోత్సవం. ద్వాదశి వేడుకలలో పుణ్యస్నానాలు ఆచరించి తరించిన భక్త కోటి. టీటీడీ అనుబంధ క్షేత్రాలలో ఆకమోక్తంగా చక్రస్నాన మహోత్సవం. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పూజలలో విశేషంగా పాల్గొన్న భక్తజనం. తిరుమలలో ఘనంగా రాపట్టు ఉత్సవాలు. రంగనాయక మండపంలో మలయప్ప స్వామికి ప్రబంధ పారాయణం. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ముక్కోటి ఏకాదశి ద్వాదశి ఉత్సవాలు. శ్రీ మహావిష్ణువు విశేష అర్చనలతో కళకళలాడిన ఆలయాలు. పురస్కరించుకుని ఈ రోజు ఉదయం తిరుమలలో చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. ఏటా ముక్కోటి ద్వాదశి పర్వదినాన చక్ర తాళ్వార్కు చక్రస్నానాన్ని జరపడం సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం వేకువజామునే చక్ర తాళ్వార్ను పల్లకిపై కొలువదిచ్చి మానవీధులలో ఊరేగింపుగా శ్రీవారి పుష్కరుని వద్దకు తీసుకువచ్చారు. శ్రీ భూ వరాహస్వామి వారి సన్నిధిలో చక్ర తాళ్వార్ను స్నానపీఠంపై ఆసీనులను చేశారు. ఆపై పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంచడం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై వేలాదిగా విచ్చేసిన భక్తకోటి గోవిందనామ స్మరణలు, వేదమంత్రాల మధ్య స్వామి పుష్కరంలో చక్రస్నాన మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. భక్తులు పవిత్ర పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఏకాదశి ద్వాదశి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం, అదేవిధంగా వేకుంఠ ద్వారం దర్శనం నిన్నటి నుండి చేసుకుంటా ఉన్నారు. నిన్న ఉదయం మధ్య దాదాపు 32 గంటలు సమయం వేచి ఉండి సామాన్య భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. సాయంత్రానికి దాదాపు 83,000 మంది ఇంకా వివిధ క్యూ లైన్స్లో గార్డెన్స్లో ఇవన్నీ వెయిటింగ్ కండిషన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి మళ్ళీ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఇవాళ 2వ రోజు ఏకాదశి నాడు స్వామివారి పుష్కరంలో స్నానం చేసుకున్నట్లయితే 66 కోట్ల పుణ్యతీర్థాల్లో స్నానం చేసినట్లు పుణ్యం లభిస్తుందనేది భక్తులందరి నమ్మకం. కాబట్టి వేలాది మంది ఇప్పుడు వచ్చి పుష్కరంలో స్నానం చేసుకోవడం జరుగుతూ ఉంది. విశ్వమూర్తున్నారన్న అందరూ కూడా కాకినాడ ప్రాజెక్ట్ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృతజ్ఞతాశీర్వాద పాత్రలు కావాల్సిందిగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ద్వాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, నారాయణవనం, అప్పలాయగుంట క్షేత్రాల్లో చక్ర తాళ్వార్కు చక్రస్నాన వేడుకలను శాస్త్రోక్తంగా చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పుణ్యస్నానాలను ఆచరించారు. తిరుమల శ్రీవారి ఇష్టసఖి సిరుల తల్లి శ్రీ పద్మావతి నెలవైన పుణ్యక్షేత్రం తిరుచానూరులో వైకుంఠ ద్వాదశి వేడుకగా శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ సుదర్శన చక్ర తాళ్వాలను పల్లకిపై వెంచేపు చేసి ఊరేగింపుగా పద్మ సరోవరం పుష్కరిణిలో మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అత్యంత రమణీయంగా పంచామృతాలు, మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నివేదనలు సమర్పించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా పద్మ సరోవర పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని జరిపారు. భక్తులు పుణ్యస్నానాలు చేసి పద్మావతి దేవి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. అనంతరం శ్రీ సుదర్శన చక్ర తాళ్వాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి పుష్కరిణి వద్ద వేంచేంపు చేసి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి పుణ్యజలాలతో చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
శ్రీ పద్మావతి అమ్మవారి పుట్టినిల్లైన ఈ క్షేత్రంలో అన్ని ఆలయాల్లో కంటే భిన్నంగా పురాణాల ప్రకారం కాకుండా ఆగమోక్తంగా ఏకాదశి ద్వాదశి పర్వదినాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి ఉదయాత్పూర్వమే తిరుచి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల తిరువిధి ఉత్సవంలో పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లకు శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం సేవ జరిగింది. ఆపశాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేసి భక్తులపై ఆ పవిత్ర జలాలను సంప్రోక్షణ చేశారు. భక్తులు ఏకాదశి ఉపవాస దీక్షతో స్వామి అమ్మవార్లను సేవించి పునీతులయ్యారు. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి పుష్కరిణి వద్ద కొలువు తీర్చారు. అనంతరం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం పూర్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశికి ముందు పగల్పత్తు ఉత్సవాలు, తర్వాత రాపత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై శ్రీ విశ్వక్సేనుల వారిని పల్లకీపై కొలువదీచారు. అనంతరం పండితులు వేద పారాయణం చేసి స్వామివారికి నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తజన సంద్రమైంది. శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరు సమేతంగా స్వర్ణ రథోత్సవంపై కొలువుదీరి తిరుమల వీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. ఇక టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలను సమకూర్చడంతో భక్తులు ప్రశాంతంగా వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణ సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి నిలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో, భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎటు చూసినా కోటెత్తిన భక్తులతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతో సప్తగిరులు కిక్కిరిశాయి. టీటీడీ ఈవో, జేఈఓల ముందస్తు ప్రణాళికలు, ఇతర అధికారులు, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలతో ముక్కోటి ఏకాదశి పర్వదినం భక్తులకు కొండంత సంతోషాన్ని పంచింది. తెల్లవారుజామున ప్రోటోకాల్ విఐపీల బ్రేక్ దర్శనం ప్రారంభం కాగా సామాన్య భక్తులకు సర్వదర్శనాన్ని టీటీడీ ఉదయం 8 గంటలకు ఆరంభించింది. వైకుంఠ ఏకాదశి శుభ గడియలలో భక్తులు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పరవశించారు. ఇక భానుడి సూర్యకిరణాలు బంగారు వర్ణ కాంతులు విరజిమ్ముతుండగా శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఊరేగుతూ అశేష భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. తిరుమల వీధుల్లో అత్యంత ఆహ్లాదకరంగా సాగిన స్వామివారి స్వర్ణతేరు ఉత్సవం వీక్షించిన భక్తకోటిని ముగ్ధులను చేసింది. స్వర్ణ రథోత్సవం అనంతరం భక్తులతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ సమయంలో టీటీడీ కల్పించిన సౌకర్యాలతో తాము ఎంతో సులభంగా సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నామనే సంతోషంతో భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. గత సంవత్సరంతో మనం పోల్చుకున్నట్లయితే దాదాపు 20,000-30,000 మంది ఎక్కువ మంది భక్తులు క్యూ లైన్కి చేరి ఉన్నారు. అంతమంది భక్తుల కోసం సరైనటువంటి ఏర్పాట్లు అధికారులందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకి అన్నప్రసాదాలు, మంచి నీళ్లు, మజ్జిగ, పాలు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు దాదాపు నిన్న నైట్ అయితే 12-12:30 వరకు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా చలి తీవ్రత దృష్ట్యా దాదాపు 4,500 కొత్త బెడ్షీట్స్ కూడా ఎప్పటికప్పుడు కొనుక్కొని వాళ్ళకి భక్తులందరికీ అర్థం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా సమయం పాటించి దాదాపు 32 గంటల సేపు వెయిట్ చేసి స్వామివారిని దర్శించుకొని బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయి అనేది అందరూ కూడా ఇంటరాక్ట్ అయినట్టు భక్తులు అందరూ కూడా తెలియపరిచారు. ఓం నమో వెంకటేశాయ. మేము కర్నూలు నుంచి వచ్చాము. ఇక
ఇక్కడ తిరుపతిలో స్వామివారి దర్శనార్థమే వచ్చాము. బుధవారం నాడు నైట్ వచ్చాము. బాగానే అన్ని స్పెషాలిటీస్ బాగానే చేశారు కొత్త యువ గారు. మీరు అన్నిటికీ అన్నప్రసాదాలు కానీ ప్రతి దానికి మంచిగా దర్శనాన్ని, ఈసారి క్యూ లైన్ కూడా కొత్తగా మార్చారు కాబట్టి తొందరగానే దర్శనం అయింది. ఓం నమో వెంకటేశాయ. నాకు బెంగళూరింద బర్తా ఇదేవి. బుధవార ಸಾಯಂ ಮಧ್ಯಾಹ್ನ ಬಿಟ್ವಿ, ನೈಟ್ ಬಂದು ಕುತ್ಕೊಂಡ್ವಿ ಶೆಡ್ಡಲ್ಲೇ. ಊಟ ನೀರು ಕಾಫಿ ಹಲೋ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಏಕಾದಶಿ ದರ್ಶನಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿದ್ದು. ಲಾಸ್ಟ್ ಇಯರ್ಗಿನ ಈ ವರ್ಷ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಈಚೆ ಬರೋಕ್ಕೂ ತೊಂದರೆ ಇಲ್ಲ. ಅಲ್ಲಿ ದೇವರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಮೇಲೇನು ಕ್ಯೂ ಸಿಸ್ಟಮ್ ಅಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೈವಲ್ಲ, ನಾನು 6 ಸಂವತ್ಸರಾಲ ನುಂಚಿ ವೈಕುಂಠಕ್ಕೆ ದರ್ಶನಕ್ಕೆ ವಸ್ತುನಾನು. ಸ್ವಾಮಿ ಅನುಗ್ರಹ ವಲ್ಲ ಅನ್ನಿ ಬಾಗಾನೇ ಉನ್ನಾಯಿ. ಬುಧವಾರ ರಾತ್ರಿ 12 ಗಂಟೆ ಲೈನ್ ಲೋಕಿ ವಚ್ಚಾ ಸ್ವಾಮಿ. ఇప్పుడు 8 గంటల దర్శనం అయిపోయింది. స్వామి అనుగ్రహంలో అన్ని బాగానే టీటీడి దేవస్థానం అన్ని బాగా పెడుతున్నారు. ప్రసాదాలు టీలు కాఫీలు అన్ని సకల సదుపాయాలు మాకు బాగానే కూర్చారు. ఇక టీటీడి ఉన్నతాధికారుల ముందస్తు ప్రణాళికలతో వైకుంఠ ఏకాదశికి ఒక్కరోజు ముందే రాత్రికి రాత్రి తిరుమలకు విచ్చేసిన భక్తులకు టీటీడి దాదాపు 4,000 దుప్పట్లను అందజేసింది. అలాగే గత ఏడాది కంటే అదనంగా 25,000 మంది వరకు భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించారు. గత ఏడాది వీఐపీ ప్రోటోకాల్ దర్శనం 4,000 మందికి కల్పిస్తే ఈ సంవత్సరం ఆ సంఖ్యను 3,500 మందికి కుదించారు. ఈసారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో 1,500 మంది భద్రతా సిబ్బంది తమ అమూల్యమైన సేవలు అందజేయగా అడుగడుగున ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థతో భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్ల పర్యవేక్షణను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సిబిఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ, ఇతర ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక బాధ్యతగా స్వీకరించి విస్తృతంగా క్యూలైన్లను తనిఖీ చేస్తూ భక్తులతో మమేకమై వారి బాగోగులను ఎప్పటికప్పుడు సరిచూస్తూ వారు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. ఇక వైకుంఠ ఏకాదశి పర్వదినానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తిరుమలలో చేపట్టిన పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలు. మొత్తం 6 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అలంకరించిన తీరు భక్తులను సమ్మోహితుల్ని చేసింది. కాగా ఇందులో 6 రకాల సంప్రదాయ పుష్పాలు, 12 రకాల కట్ ఫ్లవర్స్ ను ఉపయోగించారు. అలాగే తిరుమలలోని పలు కోడళ్లలో మొత్తం 4 టన్నుల పుష్పాలతో చేపట్టిన అలంకరణలు ఇలవైకుంఠం దివ్యత్వాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది. ఇటు శ్రీవారి ఆలయానికి వెలుపల నిర్మించిన వైకుంఠం మహాప్రదర్శన భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడించింది. వైకుంఠం లక్ష్మీనారాయణుల స్వాగత ద్వారాలతో లోపల ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అష్టలక్ష్ములు, శ్రీ మహావిష్ణువు దశావతారాల విద్యుత్ తోరణాల సహిత పుష్పమాలల వెలకట్టలేని సౌందర్య రాగరంజితాలు భక్తులను కట్టిపడేశాయి. ఇటు అన్నప్రసాదాల విషయానికొస్తే పెద్ద ఎత్తున తిరుమలకు పోటెత్తిన అశేష భక్తవాహినికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆత్మీయ ఆహ్వానం పలికి వారికి పలు రకాల వసతులతో ఘనమైన ఏర్పాట్లను చేసింది. ఇందులో భాగంగా నిన్న ఒక్కరోజే PSC 2 వసతి సముదాయంతో పాటు ఇతర అన్ని వసతి సముదాయాలలో దాదాపు 79,718 మందికి అన్నపానీయాలను అందించారు. అలాగే నారాయణగిరి ఉద్యానవనం క్యూలైన్లు, వైకుంఠం 1-2 క్యూ కాంప్లెక్స్లలో 2 లక్షల మందికి అల్పాహారాలు, అన్నప్రసాదాలు, దాదాపు 2,79,000 మందికి పాలు, టీ, కాఫీ, మజ్జిగ అందజేశారు. ఇలా మొత్తం మీద శ్రీ వెంకటేశ్వరుడు అణువణువున నిండి ఉన్న సప్తగిరిలో వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభవేళ విచ్చేసిన అశేష భక్త కోటికి శ్రీవారి దివ్య దర్శనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలతో సమున్నతంగా అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి అభిమానపు మందారమాలను ఎప్పటిలాగే నిండుగా మెండుగా అందుకుంది. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తుల సంభరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం 4 రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు.
ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలు మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాలు తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. దుష్ట సంహారానికి ప్రతీకగా కంస సంహారం చేశారు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కళ్యాణ గుణాల్ని, భక్తులందరిలో ఉన్న కృష్ణ సంబంధాన్ని దర్శిస్తూ శ్రీకృష్ణ ప్రేమామృతాన్ని తెలిపే నామాల్ని వర్ణించడమైంది ఈ పాసురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఆరోగ్యమే మహాభాగ్యం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలోని టీటీడీ ఈఓ కార్యాలయంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సివిఎం ఎస్ఓ ఆకే రవికృష్ణ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు వీలైనంత వరకు చక్కటి సౌకర్యాలను కల్పించి శ్రీవారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లతో భక్తుల సహకారంతో ముక్కోటి ఏకాదశి పర్వదిన సమర్థవంతంగా నిర్వహించామన్నారు. ఇందుకు అదనంగా అవసరమైన చోట్ల సిబ్బందిని, శ్రీవారి సేవకులను, స్కౌట్స్ అండ్ గైడ్స్ లను ఉపయోగించుకున్నామన్నారు. నిన్నటి నుంచి వేచి ఉన్న భక్తులు దాదాపు 32 గంటల తర్వాత ఇవాళ ఉదయం 8 గంటల నుంచి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతా ఉంది. ఇప్పుడు వచ్చి మనం 6 గంటల వరకు ఆరు గంటలకు డేటా కలిపిగా ఉంది మన దగ్గర. సో 6 గంటల వరకు 49,000 మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకా 83,000 మంది క్యూ కాంప్లెక్స్లో, అదేవిధంగా గార్డెన్లో, అంతేకాకుండా బయట క్యూ లైన్లో అంతా కూడా వేచి ఉన్నారు. అంటే గంట గంట వరకు మనకు ఇన్స్పెక్షన్స్ చేసి వస్తూ ఉంటే ఇంకా భక్తులు క్యూ లైన్లో, ఇటు క్యూ లైన్ మూమెంట్ దగ్గర ఉంది, అటు ఇంకా కొంతమంది భక్తులందరూ కూడాను క్యూ లైన్లో ప్రవేశిస్తున్నారు. వస్తున్నటువంటి భక్తుల కోసం ఏర్పాట్లన్నీ అప్పటికప్పుడు చేసుకుంటున్నాం.
ఇప్పుడు ఏ విధంగా మనం గత సంవత్సరాల్లో బయట చూసుకున్నట్లయితే ఇప్పటికే కనీసం ఒక 20-30 మంది అదనపుగా ఒకటి కాబట్టి నాడు సాయంత్రం బయట మనం చూసుకున్నట్లయితే వచ్చిన పరిస్థితి దాన్ని డివోషనల్గా మనం వాళ్ళ కోసం అన్నప్రసాదాలు మంచి ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం. ఇందుకో లైఫ్ తీరమైనటువంటి చలి సందర్భంలో కూడా కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. అదే ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రతి వారం దర్శనం అనేది రేపు నైట్ 12 వరకు కొనసాగుతూ ఉంటుంది. ఉన్నటువంటి కెపాసిటీలో గంట వారీగా ఇప్పుడు ఉన్నటువంటి ఏంటంటే మనం పరిశీలిస్తే గత కొన్ని సంవత్సరాల డేటా కూడా చూసుకున్నట్లయితే 2 రోజులు కలిపి 130,000 నుంచి 1,60,000 వరకు భక్తులు ఈ 2 రోజులు స్వామివారిని దర్శించుకోవడం అదేవిధంగా వైకుంఠ ద్వారం దర్శనం అనేది చేయించుకొని వస్తా ఉంది. పవిత్ర ధనుర్మాస శుభవేళ వైకుంఠ ఏకాదశి ద్వాదశి పుణ్య ఘడియలలో తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ క్షేత్రాలు భక్తజన సంద్రమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనాలు త్రివేది ఉత్సవాలతో ఆలయ ప్రాంగణాలు హరినామ స్మరణతో మార్మోగాయి. ఆబాల గోపాలం దైవ దర్శనంతో పునీతమైంది ఆ సుమనోహర దృశ్యమాలిక మీకోసం. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీదేవి భూదేవి సమేత కరిమాణిక్య స్వామి దేవాలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. టీటీడీ చక్కని ఏర్పాట్లతో భక్తులు స్వామివారిని కరుణార దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి దేవాలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. గరుడ వాహనంపై కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని భక్తులు దర్శించుకుని తన్మయులయ్యారు. అదేవిధంగా శ్రీకాళహస్తికి సమీపంలోని తొండమనాడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముకోటి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వరదరాజ స్వామివారి సన్నిధి ముక్కోటి శోభతో కాంతులేనింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ఉత్తర ద్వారం వద్ద వేంచింపు చేసి అర్చకులు అర్చనలు నిర్వహించారు. అనంతరం వేడుకగా సాగిన స్వామివారి తిరువిధి ఉత్సవంలో భక్తులు భక్తి ప్రపత్రతో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి శోభతో కృష్ణా జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. మచిలీపట్నం, మోపిదేవి తదితర ఆలయాలతో పాటు ఇటు బెజవాడ నగరంలోని పలు దేవాలయాలలో భక్తులు శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరంలోని పలు వైష్ణవ క్షేత్రాలు ముక్కోటితో భక్తజన సంద్రమయ్యాయి. ఇటు శ్రీ కోదండరామస్వామి ఆలయంతో పాటు శ్రీ మహాలక్ష్మి ఓదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ వీరాంజనేయ స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి ఆపై స్వామి అమ్మవార్లను సేవించారు. నంద్యాల పట్టణంలోని మద్దిలోటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ముక్కోటి పూజలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహుణ్ణి భక్తులు భక్తితో సేవించి తరించారు. అలాగే బాలాజీ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి లక్ష తులసీదళార్చన విశేషంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి సామూహిక తులసీ పూజ నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారిని సేవించి పునీతులయ్యారు. సూర్యాపేట జిల్లా మేళ చెరువులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి తెల్లవారుజామున తిరుప్పావై సేవాకాలం విశేషంగా జరిగింది. అనంతరం వైకుంఠ ద్వారం వద్ద స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు అభయప్రదానం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని తరించారు. అలాగే శ్రీ పార్వతీ రాజరాజేశ్వరిని కూడా దర్శించుకుని పూజాదికారులు నిర్వహించారు. వరంగల్ నగరం ఎక్సైజ్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముక్కోటి శోభతో ప్రకాశించింది. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనానికి ఆలయంలో బారులు తీరారు. దీపాలు వెలిగించి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ లోని సింహగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష ఆరాధనలు జరిపారు. భక్తులు భక్తి ప్రపత్రతో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ జనార్దన స్వామి దేవాలయంలో భక్తులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరారు. సర్వాలంకార శోభితంగా శ్రీ జగన్నాథ స్వామివారు గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు అభయప్రదానం చేశారు. నిజామాబాద్ లోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో సీతారాములకు వైకుంఠ ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులను గరుడ వాహనంపై వెంచెంపు చేసి పుష్పార్చన నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నాచారం గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు ఉత్తర ద్వారం వద్ద గరుత్మంతుడిపై కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు శ్రీ వెంకటేశ్వరుని సేవించి పునీతులయ్యారు. జిల్లాలోని యాంజల్ శ్రీ ఆది వెంకటేశ్వర స్వామి ఆలయం, వనస్థలీపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, మహేశ్వరం వెంకటేశ్వర స్వామి ఆలయం, కొత్తపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో స్వామి అమ్మవార్లను విశేష అలంకరణలో కొలువుదీరి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఇకేటు భీమవరంలోని జువ్వలపాలెం రోడ్డులో కొలువుదీరిన శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భక్తి ప్రపత్రులతో స్వామి అమ్మవార్లను భక్తులు సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లాలోని నారాయణపురం శ్రీరామాలయంలో సీతారామ లక్ష్మణులను భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని పుష్పశోభితంగా తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ముక్కోటి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయంలో బారులు తీరి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజవంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి కూచిపూడి నృత్యోత్సవం కన్నుల పండుగ జరిగింది. చెన్నైకి చెందిన జయప్రియ విక్రమన్ నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 48,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 61 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులకు 12 నుంచి 14 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.